బిగ్ బాస్ సీజన్ సిక్స్లో ఫస్ట్ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది కీర్తి హిమగా మనకి కార్తీక దీపం సీరియల్లో చాలా సుపరి కానీ నిజ జీవితంలో తన తన కష్టాలు వింటే బహుశా దేవుడు ఉన్నాడా ఉన్నా కూడా ఏమీ చేయడా అన్నంత డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుందండి ఎందుకనంటే తన తన అనుకున్న తల్లి తండ్రి అన్న వదిన ఒక పాప అందరినీ కోల్పోయిన తర్వాత ఆఖరికి తను తల్లయ్యే అవకాశాన్ని కూడా ఆ దేవుడు తనకి దూరం చేసేసాడు ఇక ఆ తర్వాత ఇంకా తన జీవితంలో ఏదో ఉంది ఒక కొత్త లైఫ్ నాకు రాబోతోంది అనుకునే సమయానికి తన తెచ్చి పెంచుకున్న అమ్మాయిని దూరం చేసేసాడు అయితే ఇదంతా విన్న తర్వాత నాగార్జున మొట్టమొదటిసారి మీడియా ముందు అంటే బిగ్ బాస్లో ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు నీ కథ విన్న తర్వాత కళ్ళంబటి నీళ్ళు వచ్చే కీర్తి నీకు ఒక విషయం చెప్తున్నాను విను నేను నీకున్నాను నువ్వు వంటదానివి అని అనుకోకు బిగ్ బాస్కి వచ్చావు కదా నీ కొత్త లైఫ్ స్టార్ట్ అయినట్టే వీళ్ళందరూ కూడా నీ ఫ్యామిలీయే ఫ్యామిలీలో ఎలా అయితే చిన్న చిన్న గొడవలు అల్లర్లు చిలిపి పనులు ఉంటాయో బిగ్ బాస్లో కూడా అలాగే ఉంటుంది వీళ్ళందరూ కాదు నేను కూడా నీ వెనకాలే ఉన్నా నువ్వు కూడా నా ఫ్యామిలీ లాంటిలా మెంబర్వే ఇక నుంచి మనందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటాము నువ్వు అసలు ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వకు నీకు ఆ దేవుడు చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇస్తాడు నువ్వు బిగ్ బాస్ని చాలా బాగా ఆడుతున్నావు ఇంకా స్పోర్టివ్ స్పిరిట్తో ముందుకు వెళ్ళు అంటూ కీర్తిని చాలా ఎంకరేజ్ చేశాడండి అయితే ఇక కీర్తి గురించి విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కంటతడి పెట్టుకోవడమే కాకుండా అసలు తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు తట్టుకోలేకపోయారు కేవలం అక్కడున్న బిగ్ బాస్ ఇంటి సభ్యులే కాదు అంత బయట చూస్తున్న జనాలు ఎవరు అసలు ఆ కంటతడి పెట్టుకోలేదని మనం అనుకుంటే అందరూ పెట్టుకున్నారని చెప్పాలి సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కీర్తి గురించి మీరేమనుకుంటున్నారనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి